చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మా ఇష్టం ప్రమోషన్స్ లో ఆర్జీవి, జయమ్మ పంచాయతీ ట్రైలర్, ప్రిన్స్ హీరో పెళ్లి కూతురు పార్టీ, సర్కారీ వారితో అఖిల్ అక్కినేని, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ డేంజరస్. తెలుగు సినిమా తెలుగులో మా ఇష్టం పేరుతో రిలీజ్ అవబోతున్న ఈ మూవీ విడుదలకు ముందే పలు వివాదాలు ఎదుర్కొంది. ఎట్టకేలకు మే 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిన ఈ చిత్ర ప్రమోషన్స్ జోరు అందుకున్నాయి. నైనా గంగూలీ, అప్సరరాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథకు థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఇండియాలోనే మొట్టమొదటి లెస్బియన్ లవ్ స్టోరీగా తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రానికి భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఆర్జీవీ ఫ్యాన్స్, స్టూడెంట్స్ మరియు మీడియా మిత్రులతో చిత్ర యూనిట్ ముచ్చటించింది. పలు ప్రశ్నలకు ఆర్జీవీ తన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. మరి మీరు ఈ వీడియోపై ఒలుక్కేయండి. పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయతీ. విజయ్ కుమార్ కలివరపు డైరెక్షన్ లో బలగా ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంఎం కీరవాణి మ్యూజిక్ లో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు, టీజర్ కు అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుంది. ఉత్తరాంధ్ర గ్రామీణ మహిళగా సుమ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అవుతున్నారు. మే 6న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటికే ప్రమోషన్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ సరికొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అవడం విశేషం. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న జయమ్మ పంచాయతీ కొత్త ట్రైలర్పై మీరు ఒలుక్కేయండి. బస్ స్టాప్ చిత్రాలతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో ప్రిన్స్ నటిస్తున్న తాజా చిత్రం పెళ్లి కూతురు పార్టీ. ప్రిన్స్ భావన జంటగా నటించిన ఈ చిత్రానికి అపర్ణ దర్శకత్వం వహించగా ఏవిఆర్ స్వామి నిర్మించారు. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హిలేరియస్ కామెడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 20న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు
ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ను మంగళవారం రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్పై ఓ లుక్ ఇవ్వండి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఇప్పటికే విడుదలైన అఖిల్ లుక్ ట్రెమాండస్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చాలా ప్రెస్టీజియస్ గా డీల్ చేస్తున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ చిత్రంలో అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ కి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. చాలా ఏళ్ల నుంచి ఒక్క హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రూపంలో విజయం వరించింది. ఈ మూవీ సక్సెస్ తో ఏజెంట్ సినిమాపై ఇంకా భారం పడింది. పైగా ప్యాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ కావడం కూడా ఈ అంచనాలను బలంగా చేకూరింది. సో ఏజెంట్ మూవీ నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులైంది. అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ డేట్ కూడా అందరూ షాక్ అయ్యే రీతిలో బజ్ క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేశారు మేకర్స్. ఆ డీటెయిల్స్ పై ఓ లుక్ అయింది. సర్కారీ వారి పాట రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఈ మూవీ రిలీజ్ టైం కు థియేటర్స్ లో టీజర్ రిలీజ్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ టీజర్ వర్క్ పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏజెంట్ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి రెండు సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏజెంట్ మూవీ చేస్తుండగా దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ట్రాక్ ఎక్కనుంది. కరోనా కారణంగా బాగా లేట్ అయిన ఏజెంట్ మూవీ ఈ ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ అవబోతున్నట్లుగా ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ చేశారు మేకర్స్. సో మే 12న ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. సర్కారీ వారి పాటతో పాటు ఏజెంట్ థియేట్రికల్ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గాడ్ ఫాదర్. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఒకసారి కొత్త అప్డేట్ ను తమన్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇప్పుడు ఈ వార్తతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ విశేషాలు మీరు చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్ లకు పెట్టింది పేరు. బాస్ గ్రేస్ వెండి తెరపై చూపిస్తే చాలు రికార్డులు గల్లంతవ్వాల్సిందే. ఇక చిరుకి డాన్స్ కొరియోగ్రఫీ చేయాలంటే ఆ మాస్టర్ కు హుషార్ తో పాటు సరికొత్త ఛాలెంజ్ అనే చెప్పాలి. మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే మాస్టర్ ప్రభుదేవ. మాస్ ను అలరించే సిగ్నేచర్ స్టెప్పులు వేయాలంటే ప్రభుదేవ తర్వాతే ఎవరైనా. మెగాస్టార్ చిరు ప్రభుదేవ కాంబోలో వచ్చిన పాటలన్నీ
సూపర్ డూపర్ హిట్సే. మళ్ళీ ఈ కాంబినేషన్ గాడ్ ఫాదర్ తో అలరించబోతున్నారని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గ్రేట్ న్యూస్ బాస్ చిరంజీవి సల్మాన్ ఖాన్ కోసం ప్రభుదేవ ఆటం బాంబ్ లాంటి పాటను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిరు సల్మాన్ కలిసి డాన్స్ చేయడం అభిమానులకు ఓ పండగలా ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు తమన్. ఇప్పటికే షూటింగ్ ఎండింగ్ కు చేరుకున్న గాడ్ ఫాదర్ చిత్రంలో చిరు తన డాన్స్ మేనియా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కమర్షియల్ హీరోగా టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో నాగశౌర్య. జయాపజయాలు ఎలా ఉన్నా సరే కథల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఎప్పటికప్పుడు తన లుక్ మేక్ ఓవర్ మార్చుకుంటూ నేటి తరం ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న ఈ యువ హీరో లేటెస్ట్ మూవీ కృష్ణ వృంద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్పై రూపొందించారు. ఈ సినిమాతో షీర్లే సెటియా అనే కొత్త అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా ఈ సినిమా రూపొందించారట ఈ చిత్రాన్ని. ఇప్పటికే చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ సాంగ్ కు ట్రెండ్ మాస్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఎందుకు ఇలా సాంగ్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది? ఈ సాంగ్ పై మీరు ఓ లుక్ వేయండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు మీకోసం. మా ఇష్టం ప్రమోషన్స్ లో ఆర్జీవి జయమ్మ పంచాయతీ ట్రైలర్, ప్రిన్స్ హీరో పెళ్లి కూతురు పార్టీ, సర్కారీ వారితో అఖిల్ అక్కినేని. ఇది ఇవాళ మూవీ మ్యానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.